ప్రాణాలు తీస్తున్న ఎలుగుబంట్లు శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్ టెన్షన్ రాత్రి అయితే జాగారమే రక్తం రుచి మరిగిన ఎలుగుబంట్లు జనాలపై దాడులకు తెగబడుతున్నాయి ఆహార అన్వేషణకు అటవీ ప్రాంతాన్ని వీడి ఊళ్ళపైకి వస్తున్నాయి ఇళ్ళు పొలాలతో పాటు రహదారులపైకి వచ్చేస్తున్నాయి కనిపించిన వారిపై విరుచుకు పడుతూ రక్తం కళ్ళ చూస్తున్నాయి పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న పాలకులు అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు ఘటన జరిగినప్పుడు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారు ఫలితంగా ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది ఏపీలోని కొత్తూరు పలాస మందస సోంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ ఎలుగుమట్ల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది జీడపెక్కల సీజన్లో మరింత విచ్చలవిడిగా సంచరించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తోట పనులకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు మూడేళ్లలో రట్టి బేతాళపురం బిడిమి బహాడపల్లి డోకులపాడు చినవంక తదితర ప్రాంతాల్లో పలువురిని గాయపరచడమే కాకుండా ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ధ్వంసం చేస్తున్నాయి కొబ్బరి పనస చెట్లు ఎక్కి పంటను నష్టపరుస్తున్నాయి గ్రామ సమీప రహదారులపైకి సైతం వచ్చేస్తున్నాయి ఎలుగుబంటలు పదుల సంఖ్యలో సంచరిస్తూ ప్రాణాలు తీస్తున్నా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉత్తానం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏమైనా ఘటన జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం తప్ప రక్షణ చర్యలు ఏమీ చేపట్టడం లేదని వాపోతున్నారు అధికారులు స్థానికంగా అందుబాటులో కూడా ఉండటం లేదని ఆరోపిస్తున్నారు ఈ సమస్యను పలుమార్లు అప్పటి మంత్రి అప్పలరాజుతో పాటు జిల్లా మండల అధికారులకు విన్నవించినా స్పందన లేదని చెబుతున్నారు ఎలుగుబంట్లు అధికంగా సంచరించే చోట బోనులు పెట్టాలని కోరిన పట్టించుకోలేదని మండిపడుతున్నారు ఉద్దానం పరిసర జీడి కొబ్బరి తోటల్లో సుమారు యాభై పైగా ఎలుగు పంటలు సంచరిస్తున్నట్లు అధికారిక అంచనా ఉద్దానం రైతులు మాత్రం వందకు పైగా ఉన్నట్లు చెబుతున్నారు అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన ఎలుగులు జనావాసాల మధ్యకు వచ్చేస్తున్నాయి వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అవి సంచరించే అటవీ ప్రాంతాల్లో తాగునీరు ఆహారం కల్పించాల్సిన బాధ్యత ఉంది కాగా ఆ దిశగా ఏర్పాట్లు లేవు కొండలను అక్రమంగా తవ్వి రాళ్ళు కంకర గ్రానైట్ యాదర్చిగా తరలిస్తున్నారు ఇందుకోసం బ్లాస్టింగ్ చేస్తున్నారు దీంతో అవి అడవుల నుండి వీడి జనావాసాల వైపు వస్తున్నాయి ఇటీవల కాలంలో ఎలుగుబట్లు మనుషులపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఓ వైపు నుండి వచ్చి అవి ఏ దాడులు చేస్తాయని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఎలుగుబంట్ల సంచారంపై కాశీబొగ్గ అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు స్థానికులు కోరుతున్నారు